హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం రైస్ని కుక్కర్లో ఎలా వండుకోవాలో చూపించేస్తున్నాను. అదేంటి, రైస్ వండుకోవడం కూడా రాదా అని అనుకోకండి. మనం అన్నాన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు. అందులో కుక్కర్లో కూడా ఎలా వండుకోవాలి, బిగినర్స్కి తర్వాత చాలామందికి తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో ఒక గ్లాస్ బియ్యాన్ని నేను తీసుకుని ఎలా వండాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నేను ఒక 3 సార్లు వాష్ చేసుకుంటున్నాను. 2 సార్లు నార్మల్ వాటర్తో, 3వ సారి నేను ఫిల్టర్ వాటర్ తోటి కడుక్కుంటున్నాను. ఈ విధంగా మనం చక్కగా 3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు నేను వేసిన గ్లాస్ కంటే చిన్న గ్లాస్ తోటి నేను వాటర్ తీసుకుంటున్నాను, కొంచెం చిన్నదన్నమాట. నార్మల్గా అయితే అదే దాంతో, అదే గ్లాస్ తోటి మనం బియ్యం కొలిచిన గ్లాస్ తోటి తీసుకోవాలనుకుంటే గ్లాస్కి గ్లాసున్నర పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మనం బియ్యం కొలిచిన దానికంటే కొంచెం, జస్ట్ కొంచెం చిన్న గ్లాస్ అన్నమాట. సో ఈ 2 గ్లాసులు వాటర్ పోసేసుకుని నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. మన ఇష్టం, కాకపోతే నానబెట్టుకోవడం మూలాన కొంచెం అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది నా, అందుకే నేను అలా ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 2 విజిల్స్ ఆర్ 3, నేనైతే 2 విజిల్స్కి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, సో నేను 2 విజిల్స్ తెప్పించేసి కుక్కర్ అనేది బంద్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనం రైస్ ఎలా ఉందో చూద్దాం. కరెక్ట్ మనం వాటర్ పోసి చక్కగా మనం వండుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి అన్నం చూస్తున్నారు కదా, ఎంత చక్కగా పొడి పొడిగా, ఒక మెతుక్కి ఒక మెతుక్కు అంటుకోకుండా ఎంత పొడిగా వస్తుందో కదా. సో మనం చేయాల్సిందల్లా కరెక్ట్గా వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు ఓ పక్కన నానబెట్టేసేసుకుని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుంటే కుక్కర్లో కూడా అన్నం చాలా ఈజీగా టేస్టీగా వచ్చేస్తుంది.